టీడీపీ కార్యాలయాలు నాయకుల ఇళ్లపైన వైకాపా శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారుతుందని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగిందని చెప్పారు. చరిత్ర చూస్తే గొప్ప గొప్ప నియంత్రులందరూ కాలగర్భంలో కలిసిపోయారని, ఎప్పటికైనా గాంధీయ అహింస ప్రజాస్వామ్యం శాంతి మార్గమే సమాజానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. గత ప్రభుత్వాలు వైకాపా పార్టీపైన ఇలా ప్రవర్తించి ఉంటే వైకాపా పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, వైకాపా శ్రేణులు విమర్శలకు ప్రతి విమర్శలు చేయలేక కానీ భౌతిక దాడులు చేయడం అనేది ఏమాత్రం సమర్దేశం కాదని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యాలయాల మీద, ప్రత్యేకించి టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద, టీడీపీ నాయకుల ఇళ్ల మీద వైకాపా శ్రేణులు ముందస్తు వ్యూహంతో ప్రణాళికాబద్ధంగా దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇది అప్రజాస్వామికం. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది అనడానికి ఇది ప్రబల నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే చెప్పింది, పొరపాటునో గ్రహపాటునో వైకాపా అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం రావణ కాష్టమైతుంది, రాక్షస రాజ్యమైతుంది, ఆటవిక పాలన సాగుతుంది, అరాచక పాలన సాగుతుంది, పేటకో రౌడీ పూటకో రౌడీ తయారవుతాడు అని ఎన్నికలకు ముందే మేము చెప్పడం జరిగింది. ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. మేము ఏమైతే చెప్పామో అదే ఈరోజు మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనం చరిత్ర చూస్తే గొప్ప గొప్ప నియంతలందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పటికైనా గాంధీయవాదము అహింసావాదము ప్రజాస్వామ్యము శాంతి మార్గమే ఫైనల్గా వచ్చేసి సమాజానికి శ్రీరామ రక్ష, అంతిమ విజయం వచ్చేసి ప్రజాస్వామ్యమనేది అహింసదే. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తట్టు డీజీపీ కార్యాలయం పక్కనే ఉంది, తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ఉండేది డీజీపీ కార్యాలయం పక్కనే, మరి అక్కడనే ఈ విధంగా జరిగితే ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతను ఎలా కాపాడతారు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు మరి ఇలానే వైకాపా పార్టీ పట్ల ప్రవర్తించి ఉంటే ఈరోజు మరి వైకాపా పార్టీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇప్పటికైనా వైకాపా నాయకులు వైకాపా శ్రేణులు ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కాబట్టి విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలని కానీ భౌతిక దాడులు చేయడం అనేది ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పార్టీ దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తా ఉంది.